అడగచ్చా సార్? మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి, దగ్గర తీసుకొని. చదువుకునేటప్పుడు అమ్మాయిలు చూస్తే బాగా చదివే అబ్బాయినో, అంటే బాగా హ్యాండ్సమ్గా బాగా హైట్ వెయిట్ ఉండి ఉండే అబ్బాయిలను లవ్ చేస్తారు. కోన వెంకట్ గారు అంత పెద్ద పర్సనాలిటీ ఏం కాదు, మామూలుగా షార్ట్గా ఉన్నారు, కలర్ కూడా తక్కువే. మరి మీలో ఏం చూసి ఇష్టపడ్డారు ఆవిడ? మేబీ ద డేరింగ్ నేచర్. కానీ ఎప్పుడు కూడా అమ్మాయిలు ఇష్టపడేది హైటో లేకపోతే బ్యాక్గ్రౌండో లేకపోతే కలరో కాదు, క్యారెక్టర్ చూసి ఇష్టపడతారు. ఓకే, ఇతను డేరింగ్ ఉన్నాడంటే ఆ డేరింగ్ నేచర్లో దేంట్లో లేని ఒక బ్యూటీ ఒకటి మన వ్యక్తిత్వానికి అది యాడ్ అవుతుంది, మాస్ వాల్యూస్. డేరింగ్ నేచర్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చాలా గొప్పగా విన్న తర్వాత మీరు ఆ వ్యక్తిని చూడండి, అందంగానే ఉంటాడు మీకు ఆ వ్యక్తి. ఓకే, మామూలుగా అతను ఏంటో ఏంటో మీరు చెప్పకుండా మీరు పరిచయం చేసి ఇతనంటే ఇలా ఉన్నాడు అనుకోవచ్చు హైట్ గురించి వెయిట్ గురించి, కానీ అతని నేచర్ ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ప్రేమించేది ఆడపిల్లలు ప్రేమించేది నేచర్ని ప్రేమిస్తారు, అతను వాళ్ళ యాటిట్యూడ్ని ప్రేమిస్తారు, వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు ప్రేమిస్తారు తప్ప ఇవన్నీ ఉండవని నా ఫీలింగ్. బట్ అప్పట్లో నేను చాలా ఒక 10-15 ఇయర్స్ నేను కంటిన్యూస్గా నాకు సాలిడ్ బిఎడ్ ఇయర్ ఉండేది. ఓకే, ఇప్పుడు క్లీన్ షేవ్లు ఉన్నారు టోటల్, అప్పుడు అసలు టోటల్గా రెబల్లో ఉండేవాడిని. ఓకే, ఆ రెబలు చిన్న హిప్పీ కటింగ్ ఈ టైప్ ఇంకా హోటల్ చాలా కథ ఉంది అయితే. అలాగా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ రూము ఆల్మోస్ట్ పైన రేకుల షెడ్ అంటే ప్రాపర్ స్లాబ్ కూడా కాదు, 1 బెడ్రూమ్ ఫస్ట్ లాంగ్ సరేని మీకు మసప్ ట్యాంక్లో లోపల ఉంటుంది, దాన్ని చోటా పాకిస్తాన్ కూడా అంటారు, అక్కడ షిఫ్ట్ అయ్యాను. ఓకే, ఒక పాష్ అపార్ట్మెంట్స్ నుంచి ఖాళీ చేసి అప్పుడు నాకు ఇద్దరు కూతుళ్ళు చిన్నపిల్లలు, ఓకే, 2 కార్లు, వాళ్ళని స్కూల్ తీసుకెళ్ళడానికి ఒకటి, నేను నాకు ఒకటి, అవి అమ్మేసి గోల్డ్ ఇవన్నీ వదిలేసుకొని మళ్ళీ నా జీవితాన్ని ఒక రేకుల షెడ్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా. ఎలా స్టార్ట్ చేశారు మళ్ళా? అప్పుడు నేను సినిమా అప్పుడు కాదండి ప్రొడక్షన్ చేస్తున్నాను కదా, ప్రొడక్షన్ అనుభవం నాకుంది, ఆ అనుభవంతో అప్పుడే నేను రాంగోపవర్మతో నాకు బాగా సాన్నిహిత్యం. ఓకే, ఎందుకంటే ఆయన తమ్ముడు నేను క్లాస్మేట్స్. ఓకే, క్లాస్మేట్స్ అవ్వడం వల్ల అతను సినిమాలు తీస్తున్నవాడు తెలుసు, రోజు రెగ్యులర్ కూర్చున్న వాడిని నేను సినిమా తీస్తున్నాను తెలుసుకోండి, ఇంకా పిచ్చే పడే నువ్వు తీయడం ఏంటి ప్రొడ్యూస్ చేయడం ఏంటి అని నాకు సలహాలు ఆపేయమని. ఆల్రెడీ ఎల్లుండి రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు, ఇతనండి ఆపేయమంటాడు అని చెప్పేసి తన ఫోన్ ఎత్తడం మానేసా. ఆపేయమని గొడవ, ఓకే, నీ వినలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ రాంగోపవర్మని నువ్వు రా ఎక్కడ ఉన్నావు రా అన్నాడు, వెళ్ళాను. అలాగ తన దగ్గరే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఫ్రమ్ ప్రొడ్యూసర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యా. ఓకే, అలా నా జీవితం మళ్ళీ స్టార్ట్ చేశా. ఓకే, బట్ సినిమా ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు నేను ఇన్ని రంగాల్లో పనిచేశాను కదా, నేను కార్పొరేట్ సెక్టర్లో పనిచేశాను, గవర్నమెంట్లో పనిచేశాను, ఇన్ని రకాలు పనిచేసిన దేంట్లో లేని సాటిస్ఫాక్షను ఇక్కడ నా పోగొట్టుకున్నా రోడ్డు మీద వచ్చినా నష్టపోయినా ఇందులో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఒకటి దొరికింది. ఎలా అంటే నేను ఉండాల్సింది ఇక్కడ కదా, నేను ఇంతకాలం నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానండి అంటే ఒడ్డునుకుంటున్న చేపలు ఒక్కసారి మీకు నీటిలో పడితే అంతేంతండి అంటే యూ ఫీల్ ఎట్ హోమ్ అంటారే, అంతే ఐ ఫెల్ట్ ఎట్ హోమ్, పుట్టింటికి వచ్చినట్టు ఓహో ఇది కదా నా ఇల్లు నా ప్రపంచం అంటే నేను ప్రతి క్రాఫ్ట్ని ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇష్టపడ్డాను. ఐ ఎంజాయిడ్ మేకింగ్ ఎ ఫిల్మ్ దో ఐ లాస్ట్ ఇట్. మనకు సామెత ఉంది, ఎక్కడ పోయింది మళ్ళీ అక్కడే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలండి, వెతుక్కోవాలి ఆ సూత్రానికి కట్టుబడి. పైగా ఆ కంఫర్ట్, ఇన్ని జాబులు మారిపోయాను, నేను సొంత బిజినెస్లు చేసుకున్నాను, కట్టెలమ్మని చెట్టు పూలమ్మాలి అనేది, ఇన్ని మారినా నాకు రాని సాటిస్ఫాక్షన్ ఒకటి ఇక్కడ దొరికింది, క్రియేటివ్ ఈ ప్రపంచంలో సినీ ప్రపంచంలో దొరికింది, అక్కడే ఉండిపోయా, అది ఫిక్స్ అయిపోయా. 10,000 జీతానికి బట్ రాంగోపవర్మ దగ్గర జాయిన్ అయ్యా. జాయిన్ అయినప్పుడు అప్పుడు సత్య సినిమా 97 తను తీస్తున్నాడు, సత్య పెద్ద అయిపోయింది, జేడి చక్రవర్తి మనోజ్ వాజ్పేయి ఊర్మిళ దాన్ని 2 భాషల్లో చేద్దామని, ఎందుకంటే అప్పుడే అంతకుముందు ఊర్మిళది జేడీది
అనగనగా ఒక రోజునే సినిమా హిట్ అయింది. అనగనగా ఒక రోజు సూపర్ సినిమా సేమ్ కాంబినేషన్ కదా, మళ్ళీ వస్తుంది ఇమీడియట్ గా, ఇది కూడా రెండు భాషల్లో రిలీజ్ చేద్దాం అనుద్దేశంలోకి ఆయన ఉండగా, నువ్వు తెలుగు నువ్వు రాయొచ్చు కదా అన్నాడు. నేను ఇప్పటిదాకా నేను ప్రొడ్యూసర్గా చేశాను, ఓ పిఏగా చేశాను, నేను రాతలంటూ పది ఎప్పుడు రాయలేదు రాము, తెలియలేదు నువ్వు రాయమంటారా రాము అని అంటాను. రాలేదు రావు, నువ్వు రాయగలవయ్యా సుబ్బారావు, రాయి సుబ్బారావు సుబ్బారావు అంటాడు ఆయన. అంటే ఇప్పుడు అదొక దాని ఏమంటారు, అదొక చెలోక్తను లేకపోతే వ్యంగ్యంగా అన్నప్పుడు ఎవరన్నా నువ్వు తినమన్నారు అనుకోండి, వద్దులేండి నగర్ తినవయ సుబ్బారావు అంటాడు. ఆ తర్వాత అదొక ఇది మాట సుబ్బారావు అంటే ఊత పదం అలాగా. ఎందుకంటే నేను పెగ్గు మీద పెగ్గు కొట్టి అని ఒక పాట రాసా, ఓకే, అది కూడా నా కోసమే నేను రాసుకున్నా రాము సూపర్ సాంగ్ అది. అది రాసి ఆల్రెడీ ఆ సాంగ్ రాయమని సీతారామ శాస్త్రి గారి దగ్గరికి రాము ట్యూన్ పంపించాడు శాస్త్రి గారి దగ్గరికి. శాస్త్రి గారికి రాముకి మంచి స్నేహం ఉంది, ఓకే, బాటని పాట ఉంది, మ్యాటని ఆట ఉంది, ఆ సినిమా శివ సినిమా చేసినప్పుడు ఇద్దరికి ఒక ట్రావెల్ ఆయన పంపించున్నాడు. ఆ క్యాసెట్ అప్పుడు ఓన్లీ క్యాసెట్లు ఉండేవి. ఈ ట్యూన్ ఇచ్చేసిరా అంటే నేనే తీసుకెళ్ళి ఇచ్చి, నేను కాపీ నా దగ్గర ఉంది, నేను అది వింటూ వింటూ నేను ఒకటి రాసుకున్నాను, పెగ్గు మీద పెగ్గు కొట్టు సోడ వేసి దంచి కొట్టు పరేషానులన్నీ నువ్వు మూల పెట్టు మా అమ్మ కళ్ళు మా అమ్మ. ఇప్పుడు సాంగ్ అదే, ఇది నేను రాసుకున్నా ఈ పల్లవి ఈ సాంగ్. నా ఉద్దేశం ఏంటంటే మనం ఖాళీగా ఉన్నాం ఆ ట్యూన్ వింటూ, ఓహో ఒక హిందీ పాటకి తెలుగు అనువాదం ఎలా చేయొచ్చు మీటర్లో ఉండేలాగా అని నేను ఒకటి నాకు అది ఒక హోంవర్క్ లాగా రాసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ శాస్త్రి గారి దగ్గర నుంచి ఒక వచ్చింది లిరిక్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద, మీ ఇద్దరు కూర్చున్నాం, ఇది ఒక గెస్ట్ హౌస్లో జరిగింది మద్రాసులో. అని చదివి దీంట్లో చాలా గ్రాంధికం ఉంది అంటే, ఆయన మహా విద్వాంసుడు కదా శాస్త్రి గారు, అంటే ఒక ఒక పది మెట్లు దిగిరేయాలి వీళ్ళు రోడ్డు మీద తిరుగుకునే ఒక రౌడీలు తాగి పాడుకునే ఒక స్లమ్లో బతికి గ్యాంగ్స్టర్స్లోకి వెళ్ళిపోయిన అండర్ వరల్డ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆ స్థాయికి దిగి రాయాలి ఆయన. యాక్చువల్ వాళ్ళ భాషలో కరెక్ట్ అండి రాయాలి, బట్ ఆయన మహా విద్వాంసుడు, ఆయన రాసిన పద్ధతిలో రాశాడు. ఇది కాదు, చాలా గ్రాంతికం అయిపోయింది దీంట్లో, చాలా అంటే చాలా పోయిట్రీ ఉంది. నాకు పోయిట్రీ వద్దు సార్, నాకు కామన్ మ్యాన్ ఆడు మామూలుగా ఆడు పడుకున్నట్టు ఉండాలి, ఒక రిక్షా వాడు ఆటో వాడు వీడు రిఫ్రాఫ్గా ఉండాలి అని ఫోన్లో చెప్తున్నాడు. నేను రాత్రి రాసే చెప్దాం వద్దాం చెప్తే ఏమన్నా కామెడీ చేస్తాడు ఇప్పుడు నా మీద అని ఆలోచించా ఫోన్ పెట్టేశాడు. పోయిన తర్వాత వీళ్ళ ఏంటి ఇప్పుడు సాయంత్రం రికార్డింగ్ ఉంది ఏంటి అని పక్కన ఎడ్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు. రాము ఎడ్ నేను ఒకటి రాశాను అన్నాను. అంటే ఫస్ట్ తింటున్నోడు షాక్ అయ్యాడు, నువ్వు రాసావా అన్నాడు. నువ్వు ఏం రాసావు అన్నాడు. అదే నేను ఒకటి పల్లవి వరకు రాశాను అన్నాను. పల్లవి రాశా ఇది పాడి చూడు అన్నాడు. వద్దులేదు నేను ఊరికే రాసుకో పాడవే సుబ్బారావు అన్నాడు. అంటే పాడే అంటే పాడేసి ఫాక్ ఫ్యాంటాస్టిక్ ఇది కదా అని అసలు ఎగిరి గంతేసాడు. ఇదేంటి అంత ఉందా లేకపోతే నేను డిప్రెషన్ ఉందా అని ఎంకరేజ్ చేస్తున్నాడు నన్ను అని నేను ఫీల్ అయ్యా. నిజంగానే బాగుందా రామా అన్నాడు. ఎగ్జాక్ట్గా ఉందయ్యా నాకు కావాల్సింది ఇదే కదా, మంచి కర్ణ నువ్వు దీనికి చరణాలు కూడా రాసేసి అన్నాడు. చరణం ఏం రాశారు మళ్ళా అది అది గుర్తులేదు చెప్తా గుర్తులేదు. ఇప్పుడు నేను ఈ ఫ్లోలో ఉన్నా, మీరు రాజకీయంలో తెచ్చారు నన్ను అది. సో అయిపోయిన తర్వాత చరణ కూడా రాశారు. సాయంత్రం రికార్డింగ్ 4 o'clock థియేటర్ రెడీ అన్నాడు. మరి శాస్త్రి గారికి నువ్వు అని చెప్పద్దు అప్పుడే అన్నాడు. ఆయన ఫీల్ అవుతారు పాపం అని. సాయంత్రం రికార్డింగ్ కూడా అయిపోయింది, అయిపోయింది రికార్డ్ కూడా చేసాము, పాడింది మనో పాడాడు మనో, ఓకే. అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చావు. రాముకు వర్రి ఏంటంటే ఇప్పుడు శాస్త్రి గారికి ఏం చెప్పాలి, ఆయన మళ్ళీ ఫోను, రాము ఇంకోటి అద్భుతంగా దొరికింది నాకు, నేను రాశాను. అవునండి సరే సరే మన వెంకట వస్తాడు మీ దగ్గరికి అన్నాడు. అనేసి ఫోన్ పెట్టేశాడు.
అనేసరికి శాస్త్రి గారు ఏ ఫోను సరికి రికార్డింగ్ కూడా అయిపోయింది మనది, క్యాసెట్ కూడా అవుతుంది మా దగ్గర ఆల్రెడీ. మేము స్టూడియో నుంచి రికార్డ్ మనం కాపీ తీసుకుంటాం కదా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం నాకు తెలియదు, నువ్వేళ్ళు చెప్పాను. ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ నేను, నువ్వేళ్ళు చెప్పానికి ఎలా చెప్పాలి ఇప్పుడు నాగేంద్ర ఏం చెప్తే వీళ్ళు నువ్వేళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయాడు. ఇంక నేను వెళ్ళాను ఆ ఇంటికి, ఇంటికి వెళ్ళి ఇది పాడి వినిపిస్తాను దా కూర్చో కూర్చో. అప్పుడు ఈయన అక్కడే ఉండేవాడు ఓకే మద్రాసులోనే. ఆ తర్వాత షిఫ్ట్ అయ్యారు ఆయన. చెప్తుంది ఇది 97 అంటే సార్ ఇది ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది. ఆయన షాక్, ఆయన పాప మళ్ళీ పొద్దున్న చెప్పాడు రామ ఛాలెంజింగ్ తీసుకొని రాశాడు పాప. ఆయన ఆయన ఏం రాశారు అని గుర్తుందా? లేదు గుర్తులేదు. అంత అయిపోయింది రికార్డింగ్, ఎవరు రాశారు అన్నాడు. ఫస్ట్ మీరు వినండి సార్ అన్నాడు. అది కాదు ఎవరు చెప్తాను మేము మీ ఒకసారి వినండి. సరే పెట్టు అన్నాడు. పెట్టాను. ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొని వింటాడు ఆయన. ఇలాగే అనుకుంటా ఇలా అనుకుంటా విన ఆయన కానీ అద్భుతంగా ఉందయ్యా, నేను రాసినా ఇంత బాగా రాయలేను అంటే ఫస్ట్ న్యాచురల్గా ఉంది. నా దాంట్లో పాండిత్యం వద్దనుకున్నా అక్కడక్కడ కనపడుతుంటుందేమో అది నాకు కూడా తెలుసు. రాము పడిన ఇబ్బంది నాకు అర్థమైంది. బట్ ఇది చాలా కలోకియల్గాను ఊరమాసుగా ఉంది, అందే అర్థమయ్యేలా ఉంది. ఎవరు రాశారు ఇప్పుడు చెప్పాను. సార్ రాసింది నేనే సార్. ఆయన షాక్ అయిపోయాడు. నువ్వు రాసావా? అవును నేను రాశాను సార్. లేపు పైకి అంటే కొడతాడేమో ఇప్పుడు ఈయన లేపి హగ్ చేసుకున్నాను. అద్భుతంగా రాసావా, ఫోన్ చేశాడు రాము. రాము అదిరిపోయింది. నేను ఇంకొక రెండు వర్షాలు రాసిన అంత గొప్ప వ్యక్తి ఆయన అంటే అవతలను కూడా ఎంకరేజ్ చేసి ఒప్పుకునే మనస్తత్వం సీతారాం శాస్త్రి. అలాగా అప్పుడు రామన్నాడు ఈ సినిమా కూడా నువ్వే రాస్తున్నావు అన్నాడు. తర్వాత దాంట్లో ఇంకో పాట ఉంది, అది బ్రహ్మాండమైన మెలోడీ. అది యాక్చువల్లీ శాస్త్రి గారు రాసిన పాట. అది వానా వానా అని సాంగ్ ఉంటుంది. వానా వానా పూల పూల వానా అన్న సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఊర్మిళ వర్షం పడుతున్నప్పుడు అది కూడా నేను రాసి రాసిన తర్వాత సినిమాకి మాటలు కూడా నువ్వు రాస్తున్నావు అన్నాడు. ఎందుకంటే నీలో ఎప్పుడో ఒక గ్యాంగ్స్టర్ ఉండాలి, నీలో ఉన్నాడు ఒకడు ఒక క్రిమినల్. కాబట్టి నువ్వు వాళ్ళ భావాల్ని నువ్వు అర్థం చేసుకున్నావు బాగా, ఓ పండితులు కూడా అర్థం చేసుకోలేని భావాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి దానికి డైలాగ్ రైటర్గా మార్చాడు నన్ను. మాటలు పాటలు కోనా వెంకట అని ఫస్ట్ టైం నా జీవితంలో స్క్రీన్ మీద పడిన నాకు ఒక రచయితగా ఒక జన్మనిచ్చిన చిత్రం సత్య. సత్య అలాగే 97 ఆ సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది. అక్కడ నుంచి నా సినీ ప్రస్థానమే మారిపోయింది. మళ్ళీ సినీ స్క్రిప్ట్లు అదే అంటున్నాను. సో అక్కడి నుంచి ఎప్పుడైతే మాటలు రాశాను అక్కడ నుంచి స్లోగా నేను ఇంక వెతుక్కోవడం మొదలు పెట్టా. అంటే క్రియేటివ్ వరల్డ్ అన్వేషణ స్టార్ట్ చేశారు, అన్వేషణ ప్రారంభించారు. నన్ను నేను వెతుక్కోవడం ఇందులో. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ డే. నిద్ర లేకపోయినా, ఫుడ్ లేకపోయినా, ఏమి లేకపోయినా ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై జాబ్. ఇది నాకు ఏ జాబ్లోనూ దొరకని ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక అచీవ్మెంట్. డబ్బులు లేకపోయినా ఓకే నేను దీంట్లో నేను సంపాదించే అని ఫీల్ అయ్యాను. అలాగలాగ ఫస్ట్ టైం కథ రాశాను. ఆ కథ రసూల్ని కెమెరామెన్ రసూల్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒకరికొకరు అన్న సినిమా కిరవాణి గారు దాని సంగీతం. ఒకరికొకరు జమినీ కిరణ్ ప్రొడ్యూసర్ ఓకే. దానికి ఎట్ నాకు ఇచ్చిన పారితోషకం 100,000 రూపాయలు. ఇది 2000 సంవత్సరం అనుకుంటా. మళ్ళీ 2 కార్లు బంగ్లా అన్నీ వచ్చేసి మళ్ళీ బ్యాక్ 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 ఒక్కోటి. తర్వాత పూరి పూరి దగ్గర ట్రావెల్ మొదలైంది. అమ్మానాన్న తమిళ అమ్మాయి శివమణి ఇవన్నీ సూపర్ హిట్ మూవీలు. ఆ తర్వాత సీను వైట్ల తోటి స్టార్ట్ అయింది వెంకీ నుంచి 2003 ఇది వెంకీ. ఇంకా అక్కడి నుంచి వెంకీ డి రెడీ భాష దూకుడు ఇవి అవి టాప్ 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 ఇంకా స్కై ఇస్ ది లిమిట్ అన్నట్టు వెళ్ళిపోయింది. అలాగా నాకు ఒక దారి చూపించిన. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDreamMedia. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe
to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.